తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం, వృద్ధాప్యంలో ఆసరా కోసం లక్షలాది రూపాయలు దాచుకున్న జయలక్ష్మి బ్యాంకు 2.5 సంవత్సరాల క్రితం బోర్డు తిప్పేసి 20,000 మంది డిపాజిట్ దారులను రోడ్డున పడేసిన గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగానూ ఆదుకోలేదని, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైనా జయలక్ష్మి బ్యాంకు బాధితులకు న్యాయం చేసి ఆదుకోవాలని సోషల్ యాక్టివిస్టు పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, చింతపెంట పళ్ళంరాజు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో లక్షలాది రూపాయలు డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులు పిఠాపురం పట్టణం స్టువర్టుపేటలో గల యనమండ్ర సూర్యనారాయణ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ముందుగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు బాధితుల గోడు విని తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబుకు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. సమావేశంలో మానుగర సుబ్రహ్మణ్యం, మాస్టర్ చెరుకుపల్లి శర్మ, శారద సుందరి తదితరులు పాల్గొన్నారు. ప్రజాబంధువులందరికీ కూడా శుభాభినందనలు. ఇవాళ మనం అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకున్నాం. చాలా శుభసూచకం, ఆనందదాయకం. ఎందుకంటే ఇవాళ మన నియోజకవర్గ పరిధిలో సమస్యలన్నీ కూడా అవగతం చేసుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గతంలో జయలక్ష్మి బాధితుల తరఫు నుంచి గొల్లపురంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి, జయలక్ష్మి బాధితులు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, 19 బ్రాంచీల్లో 20,000 మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాలని గతంలో పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదట మేము తెలియజేసుకున్నాం. వారు ఆ రోజున్న పరిస్థితిని బట్టి ఏం చేయగలను అని చెప్పని అడిగితే ప్రతిపక్షంగా వాయిస్ ఇమ్మనమని చెప్పని రిక్వెస్ట్ చేశాం. వారి సూచనల మేరకు వారి పరిధిలో వారు మాకు సహకారం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుసుకున్నాం, తర్వాత లోకేష్ గారిని కలుసుకున్నాం, తర్వాత ఈ రాష్ట్ర నాయకులు, ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఎంచేతంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు బాధితులకి ఖచ్చితమైన అన్యాయం చేశారు. అంచేత అందరికీ కూడా తెలియజేసుకున్నాం, ఈ వేళకి 40 మంది చనిపోయారు. మానవతా దృక్పథంతో ఇవాళ ఈ సమస్యని ఇంకా మరణాల రేటు పెరగకుండా తక్షణ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గంలో ఆయన పర్యటించేటప్పుడు జయలక్ష్మి బాధితులకు అవకాశం ఇచ్చి వారి యొక్క సమస్యల్ని, త్వరితగతిని అందరికీ కూడా ఈ బాధితులందరికీ న్యాయం జరిగే విధానంలో ఎదరకెళ్తారని చెప్పని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయినందుకు ముందు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా జయలక్ష్మి బాధితులకి ఈ వైఎస్ఆర్ పార్టీ బాగా అన్యాయం చేసింది. ప్రతి గుమ్మం ఎక్కి, ఆఖరికి అందరి గుమ్మాలకి ఎక్కి మాట్లాడి చెప్పాము, కానీ ఎవరూ న్యాయం చేయలేదు. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అనుకుని మేము ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాము. అలాగే పంతం నానాజీ గారు, అలాగే కొండబాబు గారు కూడా దీని మీద మాకు చాలా గట్టిగా ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఎలాగా మన డిప్యూటీ సీఎం గారు అయ్యారు కనుక మన పవన్ కళ్యాణ్ గారు మా బాధలు గట్టెక్కిస్తారని, అలాగే 29 బ్రాంచీలు, 20,000 మంది బాధితులు, ఈ చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికే 46 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఇది గట్టెక్కించవలసిందిగా కోరి ప్రార్థన. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. డిప్యూటీ సీఎంగా అయినందుకు మేము అందరం కూడా చాలా ఆనందించాము. మావి జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో 15 లక్షలు దాచుకున్న మా అబ్బాయి చదువుకునించింది. ఇప్పుడు ఫీజులు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎలాగైనా మేము న్యాయం చేస్తామని ఆశిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. 2 సంవత్సరాలు 3 నెలల నుంచి బ్యాంకు బోర్డు తిప్పేశారు. 16 లక్షలు ఉన్నాయి నా వందులో. మా అమ్మాయి కట్నంగా ఇద్దామని దాచుకున్నాం. ఇప్పటివరకు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరూ న్యాయం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మా పిఠాపురం ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా, నేను ఒక జయలక్ష్మి బ్యాంకు యొక్క బాధితుడిని, పిఠాపురంలో నివసిస్తున్నాను. ఈ బ్యాంకులో మేము సుమారుగా 20 లక్షల వరకు దాచుకున్నాము.
అది అనేక అవసరాలకు ఈ వయసులో ఉపయోగిస్తుంది దాచుకుంటే ఆ బ్యాంకు 22 ఏప్రిల్లో మూసివేశారు. ఇప్పటికి ఆర్థికంగా ఒడిదొడుకులు ఎన్నో ఎదుర్కొంటూ అడిగిన వాళ్ళు అడగకుండా వెళ్ళిన బొమ్మ ఎక్కకుండా అందరినీ అడుగుతున్నాము. కానీ ఎవ్వరూ మా సమస్యను ఇప్పుడు వచ్చి పరిష్కరించలేదు. దయవుంచి మీరు ఉప ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ ఒడ్డును పడేస్తే మా జీవితాలు మరింత కాలం పెరుగుతాయని మిమ్మల్ని హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నా అయ్యా. మీ ఉపకారం చేసి పెట్టండి. నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.